ఏపీ ఎన్నికల కమిషన్, అఫ్కోర్స్ భారత ఎన్నికల కమిషన్ ఏపీలో ఉన్నటువంటి అధికారుల విషయంలో చూసి చూడనట్టుగా ఉంటున్నారా? లేదు, మొన్నటి కూడా కొంతమంది ఐఏఎస్ని అటు ఇటు మార్చారు, ఐపీఎస్ కూడా మార్చారు. ఇక్కడ వీళ్ళ విషయంలో వస్తున్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిరాధారమైనవా వారికి అనిపిస్తున్న ప్రకారం? ఎందుకంటే ఏపీ సిఎస్ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి అండ్ ఏపీ డీజీపీ ఎవరైతున్నారో రవీంద్రనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరిని మార్చండి 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 అని చెప్పేసి నేతృత్వం మొత్తుకుండే ప్రతిపక్ష పార్టీలు. బట్ వీళ్ళని మార్చడం ఎందుకు ఏంటి అంటే అదే తెలియటం. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఈ జవహర్ రెడ్డి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్వతంత్రం కదా, ఇప్పుడు ఈయన ఉండాల్సింది. ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, పింఛన్ల విషయంలో మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో, పింఛన్దారులు ఉన్నారో, వారందరిని కూడా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు తీసుకోవడం అసలు వద్దు, ఇళ్ళకే పంపిణీ చేయండి, వాలంటీర్ల చేత పంపిణీ చేయించొద్దని చెప్పాను తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీరు పంపిణీ చేస్తే మేము వద్దన్నామా, సో ఆ పంపిణీ చేయండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పాను. బట్ ఈయన జవహర్ రెడ్డి ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకున్నాడు, కలెక్టర్లకు ఏమైనా ఉత్తర్వులు ఇచ్చున్నారు, మొత్తం ఎంతమంది పింఛన్దారులు, 65,95,000. ఈ 65,95,000లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వృద్ధులే ఉన్నారు, వృద్ధులు దివ్యాంగులు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఈ ఏప్రిల్ 3-4 తారీఖులు పింఛన్ అన్న మూమెంట్లో పాపం ఎండల వల్ల 32 మంది దాదాపు చనిపోయారు. అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఏమంది, వాలంటీర్ల చేత పింఛన్లు పంపిణీ చేయొద్దని చెప్పారు తప్ప ఇంటింటికి అసలు వెళ్ళి పంపిణీ చేయొద్దు ప్రభుత్వ ఉద్యోగుల చేత చెప్పలా. కానీ వీళ్ళు వార్డు సచివాలయాలకు రప్పించారు, గ్రామ సచివాలయాలకు రప్పించారు ఎండల్లో, అండ్ అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు, ఘోరం. అసలు జనాలు అయితే టీడీపీని తిట్టిన వాళ్ళు కొంతమంది, వైసీపీని తిట్టిన వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది అధికారులను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు కూడా గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకు రావద్దు అన్నారు. అమ్మయ్య అవునా అని అంత అనుకున్నారు. ఎక్కడ మరలా ఇక్కడ ఇంకో బాంబు పేల్చారు. ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి, సారీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యి దాదాపు 45,00,000 మంది ఉన్నారు, వీరందరికీ బ్యాంక్ ఖాతాలో వేస్తాము, రిమైండింగ్ ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యి లేదో వారికి మేము ఇంటికే తీసుకెళ్ళిస్తాము అంటున్నారు. ఇప్పుడు బ్యాంకుకి ఆధార్ లింక్ అయ్యి ఉందనుకుందాం, వాళ్ళు వృద్ధులో దివ్యాంగులో అనుకుందాం, బ్యాంకుకి వెళ్ళాలిగా ఎండల్లో మరలా, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఆడ క్యూలు, ఆడ కొంతమంది ఇందులో నిరక్షరాస్యులు ఉంటారు, ఫిల్ చేయాలి మళ్ళీ ఫామ్లు, దాన్ని మళ్ళీ ఖచ్చితంగా వెళ్తే వెళ్ళాల్సిందే. అండ్ కొన్ని గ్రామాల్లో వచ్చేసి బ్యాంకులు ఉండవు, పక్కూర్లో ఉంటాయి బ్యాంకులు, ఏంటి అసలు మరలా ఏం చేశారు, బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవటాలు, ఎండలో వెళ్ళటాలు. గ్రామోడ్ సచివాలయానికి వెళ్ళడానికి వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్ పెట్టినారో దానికి 2 విడతలు ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో సేవా కేంద్రాలు అని చెప్పేసి బ్యాంకులు చిన్న చిన్న ఉంటాయి, అక్కడ మీరు వెళ్ళినప్పుడు మీ ఆధార్ చూపించి మీ బ్యాంకు చూపించినప్పుడు వాళ్ళు డబ్బు ఎంటర్ చేసేసి మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని మీకు ఇస్తారు అమౌంట్. ఐ థింక్ దాని మీద రీసెంట్ రెస్ట్రిక్షన్స్ కూడా మేము పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్ పడలేదు కొంతమందికి, దెన్ వాళ్ళు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాల్సిందేగా. ఎందుకంటే ఐరిష్ అన్నది కొన్ని చోట్ల వాడతారు కంటికి సంబంధించి, కొన్ని చోట్ల వాళ్ళ దగ్గర ఉండదు ఎక్విప్మెంట్. దెన్ బ్యాంక్ అంటే మరలా ఎక్కడో పక్క ఊర్లోనే ఆడ ఉండేది, మరలా ఈ ఎండలో మన ఆడదాకా వెళ్ళటాలు, ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఒక మనిషి తోడు, ఎంత దారుణం అండి అసలు. ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు, ఆన్ యావరేజ్ 135,000 మంది ఉన్నారు. వీళ్ళకి తోడు ఆ మున్సిపల్ సిబ్బందో, పంచాయతీ వాళ్ళో, ఎంఆర్ ఆఫీస్లో ఉండేవాళ్ళు, ఎంపీడీ ఆఫీస్లో ఉండేవాళ్ళు, ఎవరో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ఏఎన్ఎంలో అంగన్వాడీలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీరు వారికి ఇవ్వాల్సిన మిషన్ ఇచ్చి మొత్తం డేటా ఇచ్చేసి ఇదిగో పింఛన్లు ఇవి ఇచ్చేసి రండి అన్నప్పుడు వాళ్ళు తీసుకొని ఇస్తారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఏప్రిల్ 1-5 వరకు ఇస్తామని అంటున్నారు. ఈ 5 రోజులు ఎవరూ రావాల్సిన అవసరం లేదు, ఇళ్ళకే వచ్చిస్తారు, అండ్ బ్యాంకుకి ఆధార్ లింక్ అయ్యి ఉంటే బ్యాంకులో పడితే అంటున్నారు. అదే నువ్వు బ్యాంకు ఆధార్ అని అంటే వాడు పక్కన పెట్టేసి ఇళ్ళకే వచ్చేస్తారు, అందరికంటే ఇబ్బంది ఏముంది, స్టాఫ్ లేరా, ఎందుకు కావాలి ఈ రకం చేయటం. అండ్ ఇక్కడ ఇంకొక అతిపెద్ద తలని ఇప్పుడు మరలా, కొంతమందికి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, వీళ్ళలో ఈ ఆధార్ వచ్చేసి దేనికి లింక్ అయ్యి ఉంది ఏంటో తెలియదు, ఒకవేళ 3 ఇంటికి లింక్ అయ్యి ఉంటే ఏ అకౌంట్లో పడింది ఏంటో తెలియదు, మళ్ళీ చెక్ చేసుకోవాలి బ్యాంకులకి వెళ్ళి.
ఈ పింఛన్ తీసుకున్న వాళ్ళు పాపం ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, అండ్ ఏజ్డ్ ఎక్కువ వాళ్ళు, దివ్యాంగులు, పాపం ఊళ్ళో తెలిసి తెలియకుండా వాళ్ళు ఉంటారు, ఫోన్ కూడా వాడుకుంటారు, వాటర్ కొంతమంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు, ఇప్పుడు ఏ అకౌంట్లో పడింది ఎలా తెలిసింది, మళ్ళీ అన్ని బ్యాంకులకు వెళ్ళి తిరగాలి. తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే ఈ బ్యాంక్ ఛార్జీలు ఉంటాయి, మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచలేదనో, ఏటీఎం కార్డు ఛార్జీలు అని అవన్నీ ఇవ్వండి. మనం బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే అంటే చెప్పి జనాలు వదిలేస్తారు కొంతమంది. అప్పుడు ఏమవుతుంది, ఛార్జీలు రూపాయన మంత మైనస్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ ఇప్పుడు 3,000 పెన్షన్ పడగానే ఆ మైనస్లో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు తీసేసుకుంటారు. అప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో అదే నీకు వచ్చింది, అదో పెద్ద తల్లి. మన బ్యాంకులకి వెళ్ళక మరల గొడవ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది. అడ్డు గడుగునా చూడండి, అసలు చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. మరి ఆయన సిఎస్ జవహర్ రెడ్డి ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే అర్థం కావట్లేదు. పదవిలో ఉన్నారు కాబట్టి పెద్దని కాబట్టి ఏమి అనలేకపోతున్నాను నేనైతే, బట్ భలే బాధేస్తుంది నాకైతే. ఆయన స్టిల్ ఇంకా ఎందుకు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు, లేదన్నప్పుడు ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నా, ఆయన చేస్తున్న పని వల్ల ప్రజలకు ఇబ్బంది అనే విషయం ఎందుకు గుర్తురావట్లేదు, అండ్ ఆయన చేస్తున్న పని వల్ల మరలా వైసీపీ వాళ్ళకి ప్రతిపక్షాల మీద బురదలటానికి అవకాశం ఉందన్న విషయం ఎందుకు మర్చిపోతున్నాడు? ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి. ఇంత జరుగుతున్న మరి ఎన్నికల కోసం ఎందుకు సైలెంట్ పొందంటే అర్థం కావట్లేదు. పోలీసులు కూడా కొన్ని చోట్ల వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నారు, స్టిల్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మరి ఆ డీజీపీ గారిని కూడా ఎందుకు మరి ట్రాన్స్ఫర్ చేయలేదు అంటే అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరిని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తేనే కరెక్ట్గా ఉండేదే బాబు అంటున్నారు. అండ్ టీటీడీ సంబంధించి ఈవో ధర్మారెడ్డి ఉన్నారు చూసారా, ఆయన కూడా పదవి పొడిగించున్నారు రేపు జూన్ వరకు ఎప్పుడు. సో కొంతమంది విషయంలో ఎన్నికల కమిషన్ సైలెంట్గా ఉంటుంది, వాళ్ళ తర్వాత స్థాయి ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మనకి గట్టిగానే ఉంటూ ఉంది. ఇది అర్థం కాక ప్రతిపక్ష వాళ్ళు జుట్టు బీక్కుంటా ఉన్నారు. ఇదేంద్రా బాబు, వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళని పక్కన పెట్టారు, వీళ్ళు తప్పు చేసిన ఇదిగోనే ప్రూఫ్ అనేసరి వాళ్ళు పక్కన పెడతారు ఏంటి బాబు అని అల్లాడిపోతా ఉన్నారు. బట్ ఈ పింఛన్ విషయంలో నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆ బ్యాంకుకి వేయటం అనేది ఏదైతే ముందు ఆలోచన విత్డ్రా చేసుకుని అందరికీ ఇళ్ళకే వెళ్ళి పింఛన్లు కనుక ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇది మే నెల వచ్చేది, ఘోరంగా ఎండలు ఉండబోతాయి, అండ్ మే 13 ఎలక్షన్ ఉంది. సో ఈ పింఛన్ల విషయంలో ఎవరైనా చిరాకు పడి ఇబ్బందిగా పడ్డారు అంటే వాలంటీర్లు లేకపోవటం వల్లే కదా ఇదంతా కూడా. సో వాలంటీర్లు ఎందుకు లేరు ఏంటి అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టిన విషయం మర్చిపోతారు. టీడీ పోలీసు జనసేన కంప్లైంట్ చేశారు అనుకుంటారు, అప్పుడేమైంది, దెన్ ఓటు వచ్చేసి ఫేవర్గా వైసీపీ పడింది. అలా కాదని అర్థం చేసుకున్నప్పుడు గతంలో వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా, వాలంటీర్లు లేకపోయినా సరే ఇంటింటికి వచ్చి ఇవ్వచ్చు కదా అన్న వల్ల కనుక ఆలోచించుకున్నారంటే దెన్ ఓటు టీడీపీకి జనసేనగా పడింది. సో లాజిక్ ఒకటే, కన్క్లూషన్ ఒకటే, ఇక్కడ ఆలోచించే శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఏమాత్రం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీగా ఓటు వేసే ఛాన్స్ అయితే కనిపించలేదు. రిమైనింగ్ వాళ్ళు అర్థం కనుక చేసుకోగలిగినట్టయితే కూల్గా టీడీపీ సైడే పడుతుంది. ఇంకాదు కూడదు అనుకున్నప్పుడు వాలంటీర్ల వల్ల ఇదంతా పాసిబుల్, ఇది వాళ్ళు వస్తే ఇంటికి మనకి అందుతాయి అది అనుకున్నట్టయితే వైసీపీగా పడుతుంది. మొత్తంగా వాలంటీర్ లేకపోతే అసలు మీది ఏం నడదు అన్న వేళ క్రియేట్ చేయడమే ఇక్కడ ప్రధానంగా నాకైతే కనిపిస్తూ ఉంది.